తెలంగాణ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్పై ఘాటు లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను ఖండించిన తెలంగాణ మావోయిస్ట్ పార్టీ ఈటల రాజేందర్ తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని, అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి పోరాడాలని ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసి హిందుత్వ పార్టీ అయిన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ కు ఈటల రాజేందర్ కు మధ్య జరుగుతున్న విషయం ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం కాదు. వారు ఒకే గూటి పక్షులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ ఈటల రాజేందర్ అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తోట్లు పొడిచారు. వీరి పాలన ప్రజా వ్యతిరేకమైంది. సామ్రాజ్యవాద, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారి విధానానికి, భూస్వామ్య వర్గాలకు అనుకూలంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల పునర్నిర్మాణం మార్చారు. మొన్నటి వరకు కేసీఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించారు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించాడు. కేసీఆర్ బర్రెలు తినేవాడు అయితే ఈటల రాజేందర్ గొర్రెలు తినే ఆచరణ కొనసాగించాడు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసం నేడు బీజేపీలో చేరారు. ఆర్ఎస్యు మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసంగా మా పార్టీ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తుంది. ఈటల తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో విశాల ప్రజలు ఐక్యమై పోరాడుతున్నారు. అలాగే కేసీఆర్ నియంత్రిత పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాడుతున్నారని మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ ఆ లేఖ ద్వారా తెలిపారు.